హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. చాముండేశ్వరి సేవా సమితి వారి మహావిలవం వారు సమర్పించు అదృష్ట లక్ష్మి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజులాగే మీ జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కారాలు, రెమెడీస్ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, దేవి ఉపాసకులు, మైసూరు దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడగండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడేద్దాం. మరి మీరు కూడా అదృష్టలక్ష్మి కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసేసి అదృష్టలక్ష్మి కాగలరు. నమస్కారం గురువు గారు. జై గురు దత్త. గురుగారు, ప్రతిరోజు కూడా ఒక చక్కని శ్లోకంతో మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మరి ఈ రోజు కూడా ఒక శ్లోకంతో కార్యక్రమం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభన నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థ స్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీయ నమః. ఆయి ఆనందవల్లి అమృతకర తల్లి ఆదిశక్తి పరాయి మాయా మాయా స్వరూపి స్ఫటికమణిమయి మాతులుంగీ షడంగి జ్ఞానీ జ్ఞానస్వరూపి నలిన పరిమళీనాద హుంకార యోగి యోగీ యోగాసనస్తా సౌందరి ఐం నమస్తే. బాలాత్రిపుర సుందరి తల్లికి శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ, మరి పిల్లలకు తల్లి అయినటువంటి ఆ బాలాత్రిపుర సుందరి మహాకాళి మహాలక్ష్మి మహాస్వరూపిణి త్రిశక్తి రూపిణి అయినటువంటి ఆ తల్లికి పరిపర విధములా ప్రణమిల్లుతూ, హిందూ ధర్మం ప్రేక్షకులతో పాటు అదృష్టలక్ష్మి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కాపాడవలసిందిగా ఆ తల్లిని వేడుకుంటూ మీ అందరికీ ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళదాం. ఓకే గురుగారు, మొదటి లక్కీ కలర్ రెడీగా ఉన్నారు గురుగారు, మాట్లాడేద్దాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. పేరు చెప్పండి అమ్మా. మధులత. మధులత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మంచిర్యాల. ఓకే, డైలీ చూస్తూ ఉంటారండి అదృష్టలక్ష్మి కార్యక్రమం? ఆ చూస్తూ ఉంటామండి. ఇంతకు ముందు ఎప్పుడైనా కాల్ చేశారా? ఈ రోజే లక్కీగా కాల్ కలిసిందా? ఇవాళ్ళే ఫస్ట్ టైం కాల్ కలిసిందండి. ఓకే అండి, ఫస్ట్ టైం ఫస్ట్ కాలర్ మీరే అయ్యారు. సో అదృష్టలక్ష్మి అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు నక్షత్రం చెప్పండి అమ్మా. మా సార్ గురించి. ఓకే, నక్షత్రం చెప్పండి అమ్మా. రేవతి నక్షత్రం, మీన రాశి. గురుగారితో మాట్లాడండి. జై గురు దత్త. జై గురు దత్త. శ్రీ గురు దత్త. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. మీ శ్రీవారి గురించి మరి ఇన్ని రోజుల తర్వాత మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది గురుగారు. అయితే మేము చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం. దేంట్లో పెట్టినా గానీ ఏది మాకు కలిసి రావట్లేదు. అదే ప్రాబ్లం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మంచిర్యాల. మంచిర్యాల. కరీంనగర్ జిల్లానా మంచిర్యాల జిల్లా అయిందా? మంచిర్యాల జిల్లా అయింది. ఓకే, మీ పేరు? నా పేరు మధులత. మధులత గారు, ముందుగా రాశి చక్రం ప్రారంభిస్తాను, తర్వాత నేను మీకు కొంత మంచి మంచి పరిష్కారాలు తెలియపరుస్తాను. రేవతి నక్షత్రం మీనరాశి ప్రారంభించండి. మధులత గారు, నేను ఒక మాట అడగదలుచుకున్నాను మిమ్మల్ని. చెప్పండి గురుగారు. ఈ సృష్టి ఆవిర్భావం అయిన తర్వాత, కలియుగము ప్రారంభమైన తర్వాత, ఈ ప్రపంచములో కష్టము లేని మనిషి ఉన్నాడా? లేరు కదా, సత్యమైన మాట పలికారు కదా. అంటే వినండి, గుడిసెలో ఉన్నటువంటి వాడికి వాడి శ్రమ తగ్గట్టు వాడికి కష్టం ఉంటుంది, అపర కుబేరుడైనా కూడా ఏదో ఒక సమస్యతోటి కష్టముతోటి ఉంటాడా ఉండడా? ఉంటారు. మరి ఆ రోజులలో శ్రీరామచంద్రమూర్తి కష్టపడలేదా? వనవాసం పోలేదా? సీతమ్మ తల్లి కష్టపడలేదా? శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ జగత్తుకు గురువైనటువంటి దేవదేవుడు మరి కష్టపడలేదా? ఆదిశంకరుల వారు సాక్షాత్తు శివుడి అంశతో జన్మించినటువంటి ఆదిశంకరుల వారు హిందూ ధర్మాన్ని ధర్మము ప్రకారము కాపాడడానికి ఆ రోజులలో ధర్మము నాలుగు పాదాలుగా నడవలేకపోతుంటే ఉన్నప్పుడు కూడా మరి ఆ మహానుభావుడు ఎన్నోసార్లు పాదయాత్ర చేస్తూ మరి ధర్మాన్ని కాపాడుతూ కష్టపడలేదా?
మరి పాండవులు కష్టపడలేదా? అవును గురువారు. మరి ఇంతమంది కష్టపడ్డారు, మరి ఇన్ని ఈ ప్రపంచములో ఇన్ని లక్షల కోట్ల మంది, ఎంతో ఎన్నో లక్షల మంది అపర కుబేర స్థానములో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కష్టము ఉంటుంది, ఖచ్చితంగా ఉండదా? మరి కష్టం ఎందుకోసం ఉంటుందంటే, మనం ఎప్పుడైతే హిందూ ధర్మంలో ఎన్నోసార్లు చెప్తున్నాను, మనము ప్రారంధ కర్మ అంటారు, ప్రారంధ కర్మలలో మానవుడి మనిషి రూపంలో 7 సార్లు జననం ఉంటుందని కొన్ని పురాణాలు మనకు చెబుతుంటాయి. అంటే మనిషి తీరు మనిషి 7గురుంటారట. మనిషి చనిపోయిన తర్వాత చాలామంది అంటారు, శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. ఓహో, శ్రీశైల శిఖరము మనము చూస్తే గనక పునర్జన్మ ఉండది, కానీ పునర్జన్మ ఉండొద్దు అని కోరుకుంటాము కదా, పునర్జన్మ ఖచ్చితంగా ఉంటుందట. ఎందు గురించి అంటే, మనము ఎప్పుడైతే ధర్మము ప్రకారము ఉండకుండా ఏదో ఒక ఇబ్బందులతోటి అధర్మంగా కొన్ని కొన్ని సమయాలలో ఆ కర్మను ఆ తప్పుతోవలో చేసినందుకు మళ్ళీ జన్మ ఖచ్చితంగా వస్తుందట. అసలు మానవుడికి మళ్ళీ జన్మ రాకూడదని నమస్కారం చేసుకోవాలి. రాకూడదని నమస్కారం చేసుకున్నా కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎందు గురించి అంటే, ధర్మము ప్రకారము ఎవరమున్నాము? నాకు తెలిసి 100 మందిలో 99 మంది కొంతవరకు ధర్మంగా ఇప్పుడు ఉండటం లేదు. అందుగురించే ధర్మంగా గనక ఎప్పటికైనా ఉంటే, ఆ ధర్మము ఏదో ఒక రోజు మన కష్టము మన నుంచి ఎన్ని రోజులు ఎన్ని మాసాలు కష్టపడతామో అన్ని మాసాలు కష్టపడుతూ ఉంటాము. ఇక మన నుంచి కాని ఎడల మన దగ్గర ధర్మము గనక ఉండి మనము చేసేటువంటి పనులలో ఆ ధర్మము గనక ఉంటే, ఇక్కడి వరకు వచ్చినటువంటి కష్టము అప్పుడు ఆ ధర్మము ఖచ్చితంగా మనల్ని కాపాడుతుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవలసిన విషయం. ఇప్పుడు అమ్మగారు అంటున్నారు, చాలా కష్టపడుతున్నాము, మరి కష్టాలు పోతలేవు, మరి సమస్య ఏదైనా కూడా భయపడవలసినటువంటి పని లేదు. రామచంద్ర స్వామి అటువంటి మహానుభావుడే, కష్టపడ్డాడు, శ్రీకృష్ణుడు కష్టపడ్డాడు, పాండవులు కష్టపడ్డారు, ఆదిశంకరాచార్యుల వారు కష్టపడ్డారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఎంతోమంది మహానుభావుల పేర్లు వస్తాయి. మరి వాళ్ళ ముందు మనం ఎంత, అంతే కదా? తండ్రి మాట జవదాటకుండా తండ్రి మాట కోసము మరి వనవాసం పోయినటువంటి మహానుభావుడు మనం పోతామా? తండ్రి మాట ఈరోజు మనము వినాలి, ఖచ్చితంగా వినాలి. మాతృదేవో భవ పితృదేవో భవ అంటారు. తల్లిదండ్రుల మాట ఎంతమంది వింటున్నారు? తల్లిదండ్రులను ఎంతమంది గౌరవిస్తున్నారు? తల్లిదండ్రులకు ఎంతమంది పాద నమస్కారాలు చేస్తున్నారు? తల్లిదండ్రులకు ఎటువంటి లోటు లేకుండా ఎంతమంది చూస్తున్నారు? ఈ భారతదేశంలో ఈ ప్రపంచాన్ని సృష్టించి చూపించినటువంటి ఆ తల్లిదండ్రులకు మనం ఏమిస్తున్నాము? అదే ధర్మం అండి, అదే ధర్మము. ఆ ధర్మం ప్రకారం మనం చేసుకుంటూ పోతే నీ రాతలో ఏముందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అదే జ్యోతిష శాస్త్రం చెప్తుంది. జ్యోతిష్యంలో మళ్ళీ చెప్తున్నాను, ఎన్నో యోగాలు ఉంటాయి ఇందులో. ఈ యోగాలు ఉన్నాయి కదా, మనం ఏం చేయకున్నా పని చేస్తాయి కదా అనుకోవద్దు. ఈ యోగాలున్నా నీ యొక్క ప్రారంధ కర్మలో నీవు ధర్మం ప్రకారం ఉంటేనే ఆ యోగాలు పనిచేస్తాయి. ఇది అందరూ జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. కాబట్టి ఎటువంటి మహానుభావులైనా కూడా, ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు కూడా ధర్మము ప్రకారం వెళ్ళారు కాబట్టే మనకు వాళ్ళు గొప్ప స్థానంలో ఉన్నారు. ఇప్పుడు పాండవులు, అర్జునుడు ధర్మం ప్రకారం వెళ్ళాడు కాబట్టే శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు జగత్తుకు గురువైనటువంటి మహానుభావుడు పాండవులు దిక్కున్నాడు, అంతే కదా? రాజసూయ యాగము చేస్తున్నప్పుడు ధర్మరాజుకు కాస్త భయపడి, మరి ఎలా అంటే కృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి అడగగానే నేనుంటాను పా అంటే మొదటి వర్ణి బ్రహ్మగా మరి శ్రీకృష్ణ పరమాత్ముడి. అందుగురించే రాజసూయ యాగం సక్సెస్ అయ్యాడు. మరి అందులో కౌరవులు అధర్మం ప్రకారం ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నా కూడా చివరికి ఓడిపోయారు. ఇక్కడ ఇక్కడ ఏం గెలిచింది? మీరు ఏది చూసుకున్నా మళ్ళీ చివరికి ధర్మమే గెలుస్తుంది. ఆ ధర్మమును పట్టుకొని మనం నడుస్తుంటే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాము. ఒక విషయం చెప్తాను విద్యగారు, ఇప్పుడు ఈరోజు కరోనా COVID-19 అంటాము, దీనివల్ల ఇదేం చేస్తుందిలే, మనం బయటికి వెళ్ళి తిరగొచ్చు, మనకేమి కాదు, ఇప్పటికే 35 రోజులు 40 రోజులు దగ్గరికి వచ్చింది, ఈ గవర్నమెంట్లు వాళ్ళు మాత్రం సుఖపడుతున్నారు అన్ని రకాలుగా, మనకు మధ్య కుటుంబాలలో ఉన్నటువంటి మనకే కష్టాలున్నాయి ఖచ్చితంగా. నేను కూడా చెప్తున్నాను, నాకు కూడా కష్టమే ఉంది, నేనేం అపర కుబేరుని కాదు. అపర కుబేరుడు అసంటోడు కూడా ఇంట్లోనే కూర్చున్నాడు, సరే వాడి దగ్గర డబ్బు ఉండొచ్చు, ఆ డబ్బు ఏం చేస్తుందండి? కూరగాయలు కొనుక్కోవాలంటే బయటికి రావాల్సిందే, పప్పులు కొనుక్కోవాలంటే బయటికి రావాల్సిందే. అంటే అది మనల్ని ఏమి చేయదు అనేటువంటి ఆ ధైర్యం వద్దండి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి, ఒక రైలు స్పీడ్గా వస్తుంది, ఆ రైలు వస్తున్నప్పుడు ఆ రైలు పట్టాల మీద నిలబడి ఆ రైలు నన్ను ఏమి చేయదంటే ఏం చేయదా? చేస్తుంది కదా,
ఖచ్చితంగా చేస్తుంది కదా. రైలు పట్టాల దగ్గరికి నీ వెళ్ళావా, నీ దగ్గరికి రైలు వచ్చిందా? వెళ్ళావంటే తప్పెవరిది, నీదే కదా. అంటే కరోనా వైరస్ ప్రభావంలో కోవిడ్ 19 పరంగా దీనిని మనము ఎలాగైనా పారద్రోలేటువంటి శక్తి అమ్మవారికి ఉంది కాబట్టి, భగవంతుడికి ఉంది కాబట్టి మనం ఇంట్లో ఉండి చక్కగా చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి సలహాలను పాటిస్తూ ఏదైతే కరములు అంటే శుభ్రంగా కడుక్కోవడము, అలాగే వ్యక్తికి దూరం పాటించడము, ఇలాంటి నియమాలు పాటించి కాస్త కొన్ని రోజులు ఉపశమనము లభించేటట్టుగా మనము చేసుకుంటే అప్పుడు రైలుకు అడ్డం పోవలసిన పని లేదు, కరోనా వలన మనకు ఇబ్బందులు రావు. ఇది ఏమి చెయ్యేది కదా అంటే ఖచ్చితంగా రైలు అడ్డం పోయినప్పుడు అది గుద్దవలసిందే, వీడు కింద పడి మరణించవలసిందే. అలాగే బయటకు వస్తే మరి మీరు అనొచ్చు, మరి గురువు గారు మీరు బయటకు వచ్చారు కదా అని అంటారు కదండి, మీరు మాత్రం మంచిగా వస్తున్నారు లైవ్ చేస్తున్నారు అని అనొచ్చు. కానీ ఈరోజు ఈ హిందూ ధర్మంలో ఆధ్యాత్మిక ఛానల్లో ఈ లైవ్ ప్రకారంగా ప్రజలు కొంతవరకు భయభ్రాంతిలో ఉన్నారు కాబట్టి ఆ భయాన్ని తొలగించడానికి కాస్త చదువుకున్నటువంటి వేదము చదువుకున్నటువంటి పండితులము కాబట్టి కొన్ని మంచి మాటలు చెప్తే వాళ్ళకు ఉన్నటువంటి ఆ భయము తొలగిపోతుంది ప్రేక్షకులకని రావటం తప్ప. నాకు నేను మీలాగే మనిషిని, నాకు కుటుంబం ఉంది, నేను ఇంట్లో ఉండాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి. అందరూ బాగుంటారు, అందరూ ఇళ్లలో ఉన్నారు, అందరూ టీవీలు చూస్తున్నారు, అందరూ నానా రకాలుగా ఇష్టమైన పదార్థాలు రుచికరంగా వండుకొని తింటున్నారు, మరి నాకుండదా? కానీ అయినా కూడా నేను ఎందుకోసం వస్తున్నాను, ధర్మము ధర్మో రక్షతి రక్షిత, ఆ ధర్మము నేను చదువుకున్నటువంటి విద్య ఉంది కాబట్టి విద్య నా ఒక్కని సొత్తు కాదమ్మా, లక్ష్మీ నా సొత్తు ఉండొచ్చు కానీ విద్య అందరి సొత్తు. నా దగ్గర ఉన్నటువంటి విద్యను, నాకు తెలిసినటువంటి శాస్త్రమును, నాకు తెలిసినటువంటి ధర్మమును చెప్పడానికి ఈరోజు నేను ఇంత కష్టములో ఉన్నా కూడా ఇష్టంగా రావడం జరుగుతుంది. 10 మంది ప్రేక్షకులకు మన నుంచి అయినంత సహాయం చేస్తున్నాం కాబట్టి మనము ఏదైనా కూడా ఆ ధర్మమే మనల్ని జయిస్తుంది. ఇది సత్యమైనటువంటి మాట. మీరు మహాభారతం పూర్తిగా తీసుకోండి, రామాయణం పూర్తిగా తీసుకోండి, మీరు ఇతిహాస పురాణాలలో దేవీ భాగవతం తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా చివరికి ధర్మమే గెలిచింది. ఈరోజు అధర్మము ఆ క్షణములో గెలిచిన ఆ క్షణములో నువ్వు సంతోషపడతావు తప్ప ఉయ్యాల ఊగుతుందని మీరు సంతోషపడతారు కానీ ఖచ్చితంగా ఆగుతుందండి, ఖచ్చితంగా ఒకరోజు ఆగుతుంది. ఆ ఆగేదే ధర్మము. ఉయ్యాల ఒక్కసారి ఊపిన తర్వాత అది కంటిన్యూ ఊగుతూ ఉండదు కదా, అంతే కదా, ఖచ్చితంగా ఆగుతుంది కదా. అంటే ఆగేదే ధర్మము. ఆ ధర్మాన్ని పాటిస్తూ అనుసరిస్తూ మనము ఎలాంటిదైనా ఎలాంటి వైరస్నైనా పారద్రోలడానికి ధర్మంగా ఉండి దేవీ దేవతలను స్తుతించి మీ కుటుంబాలను, మన కుటుంబాలను, మన దేశాన్ని, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉండేటట్టుగా మనము తీర్చిదిద్దుకోవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. అందుగురించే ప్రపంచ దేశాలు అన్ని కలిసి ఒక దగ్గర చేరుకున్న భారతదేశాన్ని ఏమి చేయలేరు. అందుగురించి అంటే ధర్మం ఇక్కడుంది, ధర్మము, ధర్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, శాస్త్రభూమి, పరమ పవిత్రమైనటువంటి గంగా, యమున, కృష్ణ, కావేరి, తుంగభద్ర, సరయు పరమ పవిత్రమైనటువంటి నదులు, అష్టాదశ శక్తిపీఠాలు, బ్రహ్మాండ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఎందరో మహానుభావులు, సత్పురుషులు, మహర్షులు, యోగులు, బైరాగులు, నాగసన్యాసులు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ భారతావని యొక్క గొప్పతనం, ఇంత గొప్పతనం ఎందుకు వచ్చిందంటే ధర్మము ప్రకారము నడిచారు కాబట్టి. ఈరోజు భారతదేశంలో 130 కోట్ల మంది చిల్లర ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి నాకు తెలిసి ధర్మంగా లేకుంటే కొన్ని కోట్ల మందికి ఈ కోవిడ్-19 వైరస్ పరంగా సమస్యలు వచ్చేటి, మరి అతి తక్కువ మందికే వచ్చిందంటే ఆ ధర్మం అనేది ఈ యొక్క దేశాన్ని కాపాడుతుంది. ఇది సత్యమైనటువంటి మాట, అందరూ గ్రహించవలసిందిగా సూచన. మొదటి ఆప్షన్లో మీనరాశి అయిపోయింది, మరి 2వ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకే, మధులత గారు చెప్పండి. రాశి చక్రం దగ్గర ఆగలేదండి, మనం 2వ ఆప్షన్లోకి వెళ్ళాలి. మరి మీకు ఇష్టమైన రంగు చెప్పండి. బ్లూ అండి. స్కై బ్లూ అండి. బ్లూ 5 నెంబర్ దగ్గర ఉన్న బ్లూ. రైట్ అమ్మగారు, మీ తరపున ఈరోజు చాలా మందికి మంచి విషయం వెళ్ళిపోయిందమ్మా, తప్పకుండా మీకు జయం జరగాలి. మరి ఇప్పుడు మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా? అవును గురుగారు. ఓకే, మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నారు. ఆర్థిక సమస్యలలో మీరు ఒకరికి ఇవ్వాలనా, మీకు ఎవరన్నా ఇవ్వాలనా, లేదా గృహపరంగానా, దేని పరంగా? ఇది ఏది బిజినెస్ చేసినా గానీ మనకి కలిసి రావట్లేదు. ఓకే, నేను 2 ప్రశ్నలు అడుగుతాను, అది నిక్కాచిగా ముక్కుసూటిగా నాకు చెప్పాలి, సరేనా? చెప్పండి గురుగారు. విద్యా గారు 3వ ఆప్షన్లోకి వెళ్ళండి మీరు. మొదలత గారు 2వ ఆప్షన్ కూడా మిస్ అయ్యారండి, మనం మరి 3వ ఆప్షన్లోకి వెళ్తున్నాం. నంబర్ చెప్పండి అమ్మా. 9 నెంబర్ చెప్పండి. నంబర్ 9 తీసుకోండి అమ్మా. 9
రైట్. మీ వారి నక్షత్రంలో రేవతి నక్షత్రం కాబట్టి మీన రాశి కాబట్టి వారి గుణగణాలు చెప్తాను. ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అందరికీ ఆదుకోవాలనేటువంటి తపన ఉంటుంది, అందరికీ సహాయం చేస్తాడు, అందరితోటి మాటలు పడతాడు. కాకపోతే ముక్కుసూటిగా మాట్లాడడం ఆయనకు ప్రధానంగా అలవాటు. అవును గురువు గారు. దాని వలన కొన్ని పనులు అనుకున్న సమయానికి కావడం లేదు. అవును గురువు గారు. కాబట్టి కాస్త కొంత మార్పు చేర్పులు చేసుకోవాలి. మీనరాశి కనక పుష్యరాగము ఉంగరాన్ని కుడి చేతి చూపుడు వేలకు ధరించమని చెప్పండి. కనక పుష్యరాగము గురువు గారు. అమ్మగారు. సరే గురువు గారు. కుడి చేతి చూపుడు వేలకు ధరించి మీకు ఇష్టమైన దైవం ఎవరు? శివుడు. సదాశివుడు. సదాశివు అభిషేకం చేయించండి అమ్మ ఒకసారి. రైట్. విద్య గారు మూడు ఆప్షన్లు మిస్ అయిపోయాయి, మరి అమ్మగారు ఇంకొక అవకాశం ఇవ్వండి. లాస్ట్ ఆప్షన్ ఉందండి మధులత గారు, మరి లక్కీ టిప్ ద్వారా వెళ్తారా లేదంటే గురువు గారిని ప్రశ్న అడగమంటారా? ప్రశ్న అడగండి గురువు గారు. రైట్. మీ ప్రశ్న ప్రారంభం అవుతుంది. దుశ్యల పతిదేవుడు ఎవరు? దుశ్యల పతిదేవుడు. అలాగే ధృతరాష్ట్రుడికి ఎంత మంది సంతానం? ధృతరాష్ట్రుడికి ఎంత మంది సంతానం? రెండు ప్రశ్నలు అర్థమైనాయా? అర్థమైనాయి. దుశ్యల పతిదేవుడు సైంధవుడు, ధృతరాష్ట్రుని కుమారులు 100 మంది. 100 మందియా? 100 మంది. 100 ఎవరు ఎవరున్నారు పక్క పంటి? మీ వారు ఉన్నారా? మా శ్రీవారు. మా శ్రీవారు. మీ శ్రీవారు మీకు సహాయం చేస్తున్నారా? అసలు మీరు అడిగే క్వశ్చన్స్ రోజు మా సారు మేము ఇద్దరం చెప్పుకుంటూనే ఉంటాం గురువు గారు. అంటే ధర్మాన్ని కాపాడాలి కదమ్మా, కొంచెమైనా కాపాడాలి. మొత్తం రామాయణం మహాభారతం మా స్వామి రోజు అన్ని చెప్తూనే ఉంటాడు. ఇప్పుడు మీరు చెప్పిన కాల నుంచి మేము ఈ మహాభారతం చూడడం స్టార్ట్ చేసినాం. చాలా సంతోషం, చాలా సంతోషం. ఇప్పుడు దుశ్శల భర్త సైంధవుడు అన్నారు, ధృతరాష్ట్రుడికి ఎంత మంది సంతానం అని అడిగాను. 101. 101? 100 అన్నారు కదా. ప్లస్ 1. 100లో ప్లస్ కలిపితే 101 అవుతుందండి, అది నాకు అర్థమవుతుంది. కానీ ధృతరాష్ట్రుడికి చాలా మంది ఒకటే మాట అంటారు, ధృతరాష్ట్రుడికి సంతానం ఎంతమంది అంటే 100 అంటారు. 100 మంది కుమారులు ఒక ఆడపిల్ల. 100 మంది కుమారులు ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల. ఏం పేరు? ఓకే, ఇలా వచ్చారా? ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయారు మీరు. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్లు మా స్వామి చెప్తూనే ఉంటారు. మొత్తానికి మీ స్వామి మీ కుటుంబము ధర్మం ప్రకారం ఉంది కాబట్టి ఈరోజు హిందూ ధర్మంలో కాలు కలిసింది. మీరు ఇంకొకసారి ఆలోచించండి. 101 అన్నారు, 100 కుమారులు ప్లస్ ఒకరు ఆడపిల్ల అన్నారు, దీనికి ఒప్పుకుంటాను. కానీ ఇంకొకరు కూడా ఉన్నారు ఆడపిల్ల కాకుండా, 101 కుమారులే ధృతరాష్ట్రుడికి జన్మించారు. చెప్పండి అమ్మా తొందరగా. యుయుత్సుడు. యుయుత్సుడు. ఓకే. యయాతి తెలుసా మీకు ఎవరో? యయాపి. యయాపి అంటే తెలవదు గురువు గారు. యయాతి. యయాపి తెలవదు గురువు గారు. ఓకే, మీ శ్రీవారికి తెలుసా అడగండి. శ్రీవారికి తెలియదంట. ఓకే, రైట్. మీ ప్రశ్నను అమ్మా మీకు మీ వారికి సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనాలు, మీకున్నటువంటి సమస్యల నుంచి సంపూర్ణంగా సర్వేశ్వరుడి యొక్క అనుగ్రహంతో బయటపడి ఆనందంగా సుందరంగా దివ్యంగా భవ్యంగా దేదీప్యమానంగా దినదినంగా అభివృద్ధి చెందాలి. ఆధ్యాత్మిక రంగంలో మీ వంతు కృషి చేస్తూ ధర్మంగా ఉన్నందుకు మీకు మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆన్సర్లో ఎంతవరకు నిజము దాగుంది అనేటువంటి మాట మీరు అలా వెయిట్ చేస్తూ ఉండండి. మీకు చివరిలో గెలిచారా లేదా లాస్ట్ వరకు చెప్తాను, ఓకేనా? సరే గురువు గారు. రైట్ అమ్మా, నెక్స్ట్ కాలర్ తీసుకోండి. అందరూ చాలా బాగా ఫాలో అవుతున్నారు గురువు గారు. లక్కీ డిప్ కంటే అందరూ అందుకే ప్రశ్న అడగమంటారు గురువు గారు. ఆధ్యాత్మిక రంగం అమ్మా, లక్కీ డిప్ అది ఇప్పుడు వస్తుందా రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అది ఇంపార్టెంట్ కాదు. లక్కీ డిప్ అయితే వారు ఒక్కరి కోసమే ఆలోచిస్తున్నారు, ప్రశ్న అయితే కొన్ని వేల మందికి వెళ్ళిపోతుంది.
అంటే మన నుంచి కొంతమందికి సహాయం చేస్తే మానవ సేవే మాధవ సేవ. ఊరికే రాలేదు కదా, మానవ సేవే మాధవ సేవ. అలా మానవుడు సేవ చేసుకుంటూ పోతే మనకున్నటువంటి విద్యను 10 మందికి పంచుకుంటూ పోతే ఆ 10 మంది 100 మంది 100 మంది 1000 మంది ఈ ఇప్పుడు ఇక COVID-19 కదా ఇది చైన్ సిస్టమ్ లాగా ఎలా వ్యాపిస్తుందో దానికి 100000 రెట్లు ఇది గొప్పది కదా. కాబట్టి అందుగురించి హిందూ ధర్మం మళ్ళీ చెప్తున్నాను, హిందూ ధర్మం ఇప్పుడు మన ఆధ్యాత్మిక ఛానల్లో TV5 యాజమాన్యము అసలు హిందూ ధర్మం పేరు పెట్టడము 33 కోటి దేవతలు వారి స్వప్నంలో వచ్చి చెప్పారో లేదో నిజంగా హిందూ ధర్మం పెడదామనేటువంటి ఆలోచన రావడమే ఒక అద్భుతం అండి. అదే మన హిందూ ధర్మం. కాబట్టి వారు గెలిచారా లేదా సందిగ్ధంలో పెడదాం వారిద్దరిని, చివరిలో మనం మాట్లాడదాం. నెక్స్ట్ మరో కాల్ తీసుకుందాం. గురువు గారు హలో. హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తెనాలి అండి. తెనాలి, ఓకేనండి. మరి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, పేరు నక్షత్రం చెప్పండి అమ్మా. మా చెల్లిగారు బాబు అండి. ఓకే, బాబు పేరు నక్షత్రం చెప్పండి. బాబుది రేవతి నక్షత్రం మీనరాశి అండి. ఓ, మొదటి కాలర్ కూడా రేవతి నక్షత్రమే మీనరాశి. ఏం చదువుకున్నాడమ్మా బాబు? బాబు 8 అయిపోయి 9th లోకి వస్తున్నారు గురువు గారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్ గురువు గారు. చూశారా, ముందు నేను మాట్లాడి జై గురుదత్త అని పలకక ముందే వాళ్ళ ఆలోచనలో ఎంత అద్భుతం ఉంటుందంటే, జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. చాలా సంతోషమండి. ఆ 4 పదాలు రోజు పలకండి, దత్తుడు మీకు వరమిస్తూ ఉంటాడు. భారతదేశంలో మనము ఇక్కడ పుట్టి పెరిగి ఈ యొక్క భారతదేశంని మట్టి పైన ఉన్నాం కాబట్టి ఆ మట్టి రుణము తీర్చుకోవాలంటే కిసాన్లను అంటే వ్యవసాయదారులను రోజుకొక్కసారన్నా మనం చేతులెత్తి దండం పెట్టవలసిందే. ఈ రోజు కూడా COVID-19 వైరస్ పరంగా గతము 40 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నా, కూరగాయలకు ఇబ్బందులు లేవు, నిత్య అవసరాలకు కూడా ఇబ్బందులు లేవండి. దట్ ఈస్ భారతదేశం అంటే పుణ్యభూమి. ఇక్కడ ధర్మం ఉంది కాబట్టే మనకు ఈ క్షణంలో కూడా ప్రతి ఒక్క వస్తువు మనకు దొరుకుతుంది. రుచికరమైనటువంటి ఆహారాన్ని మనము మామూలు రోజుల కంటే, మామూలు రోజులో ఒక కూర, ఒక చారు, ఒక పచ్చడి, ఇప్పుడు అలా కాదు, 2 కూరలు అంటే ఇంత కష్టంలో కూడా అన్ని దొరుకుతున్నాయంటే జై కిసాన్. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి శిరస్సు వంచి అందరూ నమస్కరించవలసిందే. జై జై జవాన్, జై కిసాన్. ఓకే అమ్మ, రేవతి నక్షత్రం మీనరాశి ప్రారంభించండి. అమ్మా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు చదువు పరంగా, భవిష్యత్ పరంగా ఎలా ఉంటుందో చెప్పండి గురువు గారు. ఏమి లేదు, బాబు కాస్త అప్పుడప్పుడు బద్ధకంగా, అప్పుడప్పుడు తనకు నచ్చితేనే వింటాడు, తనకు నచ్చితేనే చేస్తాడు, కాస్త మొండితనంగా ఉంటాడు. ఈ లక్షణాలు ఉన్నాయా? ఉన్నాయి గురువు గారు. ఉన్నాయి కాబట్టి మీరు కాస్త మార్పు చేర్పులు తీసుకురావాలి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తెనాలి అంటేనే అక్కడ తెలివి గల వాళ్ళు చాలా మంది ఉంటారు. రామకృష్ణుడే అక్కడ జన్మించాడు కదా. రైట్ రైట్. ఏం లేదమ్మా, మేధా దక్షిణామూర్తి అభిషేకం ఒక్క మారు చేయించండి. చెప్తాను, 2 ఆప్షన్లోకి వెళ్ళండి. విద్య విజయలక్ష్మి గారు మనం 2 ఆప్షన్లోకి వెళ్దామండి. మీకు ఇష్టమైన రంగు చెప్పండి అమ్మా. గ్రీన్ అనుకుంటున్నామండి. ఆకుపచ్చ రంగు తీసుకోమంటారా? మేధా దక్షిణామూర్తి అభిషేకము మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయమైనా పర్వాలేదు. మేధా దక్షిణామూర్తి దేవాలయము అరుదుగా ఉంటుంది. నాకు తెలిసి మేధా దక్షిణామూర్తి దేవాలయం ఎక్కడుందంటే శ్రీకాళహస్తిలో ఉంది. శ్రీకాళహస్తిలో మాత్రం నేను దర్శించుకున్నాను, అక్కడ మాత్రం తెలుసు. ఒకవేళ లేని ఎడల శివాలయంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకంలో మీరు మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సంపుటీకరణం చేసి మీ దగ్గర ఉన్నటువంటి పండితులతోటి ఒక్కసారి అభిషేకం చేయించండి. మీకు మీ బాబు విషయంలో ఎంత ఆనందంగా ఉంటారంటే చక్కటి జ్ఞానము, యశస్సు, కీర్తి వస్తుంది. 2 ఆప్షన్లో కూడా మీకు మంచి జరగాలని కోరుకుందాము. మరి మీ గోత్రం ఏమిటమ్మా? ఇంటి పేరు? ఇంటి పేరు రాచర్ల. నేను ప్రశ్న అడుగుతాను. చెప్పండి. దుశ్శల భర్త ఎవరు? ధృతరాష్ట్రుడికి ఎంతమంది కుమారులు? 100 కుమారులు గురువు గారు, కుమార్తె. ఓహో, 100 కుమారులు, 1 కుమార్తె. ఓకే, మీరు చెప్పిన అంటే మొదటి కాలర్ కూడా ఆన్సర్ చెప్పారు, మీరు విన్నారా? అంటే మేము అంటే సౌండ్ తగ్గిస్తామన్నారు గురువు గారు, మ్యూట్లో పెట్టి పక్కకు వచ్చాము గురువు గారు. మొదటి కాలర్ పేరేం పేరు ఉండండి? మధులత గారు. గురువు మధులత గారు చాలా చక్కగా, దంపతులు ప్రతిరోజు హిందూ ధర్మం చూస్తారట. మరి ఈరోజు వారు గెలిచారా లేదా చివరి క్షణంలో వారు అప్పటి వరకు టెన్షన్లో ఉంటారు,
ఏంటి మనం చెప్పినటువంటి ఆన్సర్ మనకైతే కరెక్టే, మరి గురుగారు సందిగ్ధంలో పడేశారు ఏంది అనేది ఆలోచిస్తారు మీరు. అలాగే మొదలత గారు ఆలోచించండి, మరి వీరు మాత్రం 101 ప్లస్ ఒకరు లేడీ అని చెప్పారు, ఏది అంతే కదా, మరి వారి ఆన్సర్ ఒక కుమార్తె గురుగారు 101 మంది. సరే మీరు కూడా లాస్ట్ వరకు చూస్తుండండి, మీది కరెక్టా వారిది కరెక్టా చూద్దాం, ఓకేనా? మనస్ఫూర్తిగా మీరు కూడా గెలిచా. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యే వేంద్రియే ప్రతిష్టతి సకల విద్యా యశో ధైర్యత సిద్ధిరస్తు. ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని మన దేశానికి సేవ చేసేంత గొప్పవాడు మీ యొక్క కుమారుడు కావాలని ఆశీర్వచనం. మీరు సెకండ్ కాలరు, మీరు వారి పేరు కూడా జ్ఞాపకం పెట్టుకుంటమ్మా, వారు కూడా గెలిచారా లేదా చివరిలో చెప్తాను. నెక్స్ట్ కాలర్ తీసుకోండి. జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే గురువు గారిని వ్యక్తిగతంగా కలిసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోగలరు. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి. మీరు డైల్ చేయవలసిన నంబర్స్ 9573719764, మరో నంబర్ 9908019764ను సంప్రదించండి. అలాగే గురువు గారి అపాయింట్మెంట్ పొందాలనుకునే వారు www.mahabilvan.com కి లాగిన్ అయ్యి అతిశీర్ఘంగా గురువు గారి అపాయింట్మెంట్ పొందవచ్చు. మరి మీరు కూడా అదృష్టలక్ష్మిలు అవ్వాలనుకుంటున్నారా, మరి ఇంకెందుకు ఆలస్యం, మరి కాల్ చేసేసండి, గురువు గారితో మాట్లాడేద్దాం. గురువు గారు మరో కాల్ కూడా మనకి సిద్ధంగా ఉన్నారండి, మాట్లాడేద్దాం. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. అమ్మా పుష్పవతి అండి. పుష్పవతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా తణుకండి. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. పేరు నక్షత్రం చెప్పండి. అమ్మా చెప్తా, నక్షత్రం అండి, 4వ పాదం అండి. జై గురు దత్త. శ్రీ గురు దత్త, జై జవాన్, జై కిసాన్. 4వ పాదం అంటే తులారాశి కదా? అవునండి. ప్రారంభించండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అదే బాబు సీఎస్ అవుతున్నారండి. ఓకే, ఎలా చదువుతుంది ఏంటానండి? ఓకే, సీఏ చదవడం అంటేనే అసలు మామూలు చదువు కాదు. రోజుకు ఎన్ని గంటలమ్మా? 24 గంటలు. నాకు తెలిసి 23 గంటలు చదవాలి, అంతే కదా? కానీ ఒక్కసారి కష్టపడి ఇష్టంగా చదివారనుకోండి, చాలా ఆనందంగా కూర్చొని తినొచ్చు. మరి అంత గొప్ప చదువు చదువుతున్నాడు, రెండో ఆప్షన్లోకి వెళ్ళండి, చెప్దాం. మొదటి ఆప్షన్లో మిస్ అయ్యారండి, రాశి చక్రం దగ్గర ఆగలేదు. మరి రెండో ఆప్షన్ తెలుసు కదా, రంగు చెప్పాలి, మీకు ఇష్టమైన రంగు. ఆకుపచ్చ రంగు. ఓకేనమ్మా, చిత్తా నక్షత్రము తులారాశి, నక్షత్రాధిపతి కుజుడు, రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి ఏదైతే చదువు చదువుకుంటున్నాడో అందులో తప్పకుండా ప్రావీణ్యత వస్తుంది, తప్పకుండా ఎదుగుతాడు, అనుకున్నది సాధిస్తాడు, చింతించవలసిన అవసరం లేదు. ఒక పగడ ఉంగరాన్ని మధ్య వేలుకు పెట్టండి, పగడ ఉంగరాన్ని. ఓకేనా? మూడో ఆప్షన్లో వెళ్ళండి అమ్మా. రెండో ఆప్షన్లో కూడా మిస్ అయ్యారండి, మరి మూడో ఆప్షన్లోకి వెళ్తాం మనం. మరి మూడో ఆప్షన్ చెప్పండి, 12 నంబర్స్ ఉన్నాయి కదా, ఒక నంబర్ చెప్పండి. పగడ ఉంగరం పెట్టండి. మంగళవారం రోజు బాబు పేరున కనకదుర్గమ్మ దేవాలయంలో రాహుకాలములో పూజ చేయించండి అమ్మా, అంతా మంచి జరుగుతుంది. సరేనా? అమ్మా చెప్పండి, ఇంకేమైనా అడుగుతారా? అంతకుముందు నేను కలిసిందండి. ఓకే, అదే పక్కన దానంతటి గురించి అడిగారు కదా నన్ను. ఇప్పుడు మూడో ఆప్షన్లు మిస్ అయిపోయింది, ఇప్పుడు కూడా ప్రశ్నకు వెళ్దామా? వింటున్నారమ్మా? వింటున్నానండి. ఓకేనండి, మరి మూడు ఆప్షన్లోనే మిస్ అయ్యారు. మనకి లాస్ట్ ఆప్షన్ ఉంది, లక్కీ ట్రిప్ ద్వారా వెళ్తారా లేదంటే గురువు గారిని ప్రశ్న వేయమంటారా? ధృతరాష్ట్రుడికి ఎంతమంది సంతానము? మరి 100 మంది ఒకరు అమ్మాయి. అసలు ధృతరాష్ట్రుడి భార్యలు ఎవరో తెలుసా మీకు? తెలీదండి. తెలియదా? డైలీ చూస్తూ ఉంటారమ్మా అదృష్టలక్ష్మి? చూస్తానండి, అంత దాదాచి అంతది లేదండి. ఓకే అమ్మా. గాంధారి అంతే కదా, అంతేనంటారా? రైట్, మర్చిపోతానండి. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం అమ్మా, నెక్స్ట్ కాలర్ తీసుకోండి. పెద్దవారు కదా గురువు గారు. మరో కాల్ రాలేదండి. ఏమండి? హలో, నెక్స్ట్ కాలర్ తీసుకోండి అమ్మా. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో
హలో నమస్తే అండి శ్రీ విద్య గారు బాగున్నారా అండి నమస్తే అండి బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఓకేనండి గుంటూరు నుంచి మాట్లాడుతున్నాం అండి ఓకేనండి అదృష్టలక్ష్మికి ఫస్ట్ టైం కాల్ చేశారా లేదండి మొన్న చేశానండి లైన్ లో ఉన్నాను టైం అయిపోయిందని పెట్టేశాను గురువు గారికి నమస్కారం నమస్తే అమ్మా నమస్తే మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి జై గురుదత్త శ్రీ గురుదత్త స్వామి శ్రీ గురుదత్త జై గురుదత్త పేరు చెప్పండి అమ్మా సత్యవతి అండి నా పేరు ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు పేరు నక్షత్రం కూడా చెప్పండి మా అబ్బాయి గురించి అండి ధనుసు రాశి అండి ఓకే ధనుసు నక్షత్రం ధనుసు రాశి అండి ప్రారంభించండి ఏం తెలుసుకోవాలి అబ్బాయి గురించి ఏం లేదండి అంటే సంబంధాలు మొదలు పెట్టొచ్చా అని పెళ్లి చేయాలనుకుంటున్నాము ఓకే అందుకనే అడుగుదామని ఓకే ఓకేనమ్మా మొదటి ఆప్షన్ లో ధనుసు రాశి దగ్గర ఆగలేకపోయిందమ్మా రెండో ఆప్షన్ తీసుకోండమ్మా సత్యవతి గారు రెండో ఆప్షన్ లోకి వెళ్దామండి మొదటి ఆప్షన్ మిస్ అయ్యారు మీకు ఇష్టమైన రంగు చెప్పండి అమ్మా కొంచెం సింహరాశి రంగు తీసుకుందామండి సింహరాశి దగ్గర ఉన్నటువంటి రంగు ఎక్కడ ఉంది స్కై బ్లూ రంగు అండి నీలం రంగు అవునండి ఆ తీసుకోండి అమ్మా తీసుకోండి అయితే బాబు విషయంలో మూలా నక్షత్రము ధనుసు రాశి కాబట్టి నక్షత్రాధిపతి కేతువు రాశిధిపతి గురుడు కాబట్టి ఈ సంవత్సరము మీరు అమ్మాయిని వెతకొచ్చు చూడొచ్చు కాకపోతే ఈ శార్వరి నామ సంవత్సరంలో కార్తీక మాసం తర్వాత వివాహం చేయండి బాగా కలిసి వస్తుంది సరేన్ గురు గారు కొంచెం మా క్యాస్ట్ లో కొంచెం కష్టంగా ఉంది ఇతర క్యాస్ట్ వెళ్ళొచ్చా అండి ఏంటమ్మా మీ క్యాస్ట్ ఏంటి వైసెస్ అండి హరి వైసెస్ ఓకే అంటే ఒక మాట మీరు ఎలా అంటే లైన్ లో నన్ను కూడా అరకత్తులో ఒక భాగం పెట్టి అలా ఇలా పట్టేశారు క్యాస్ట్ పరంగా అంటే నా విషయంలో అమ్మ కులము మతము జాతి భేదము ఇవన్నీ పక్కపంటి పెట్టాలి అయినా కూడా మనము గౌరవంగా ఉంటున్నాం కాబట్టి మన కులస్థులకు ఇవ్వడం వలన మనకు శ్రేయోదాయకము మన కులస్థులను మనం ఎంచుకొని చక్కటి అమ్మాయిని తెచ్చుకోవడం వలన కూడా మనకు గౌరవప్రదంగా ఉంటుంది కాబట్టి గౌరవప్రదంగా ఉంటుంది కాబట్టి నా వరకు నేనైతే కులస్థులనే చేసుకోమని చెప్తాను అంతే తప్ప అలా అని చెప్పి ఇప్పుడు ప్రేమ వివాహాలు ఎన్ని జరుగుతులేవండి బ్రాహ్మణుడు ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు తక్కువ కులస్థులను చేసుకుంటలేరా తక్కువ కులస్థులో ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణ కులస్థులను చేసుకుంటలేరా ఇక్కడ కులమత భేదాలతోటే భారతదేశం వెనుకకు పోతుంది కానీ అయినా కూడా మనకు మొదటి నుంచి కులాలు ఉన్నాయి కాబట్టి మతాలు ఉన్నాయి కాబట్టి గౌరవంగా బ్రతకడం కోసము అమ్మ ఎన్ని పోయినా కూడా గౌరవంగా బ్రతకడానికే మనం ఎక్కువగా మొగ్గు చూపుతాం అంతే కదా ఇప్పుడు ఎక్కడనో ఓ దగ్గర నానా రకాలుగా మాట్లాడుతుంటారండి మనకి ఎందుకులే ఎందుకు వస్తాము గౌరవంగా ఉన్నాం కాబట్టే కదా కాబట్టి సాధ్యమైనంత వరకు అలా ప్రయత్నం చేయండి ఓకే నెక్స్ట్ ఆప్షన్ లోకి వెళ్ళండి అమ్మా హలో సత్యవతి గారు రెండో ఆప్షన్ లో మిస్ అయ్యారు నంబర్ చెప్పండి మనం మూడో ఆప్షన్ లోకి వెళ్తున్నాం మూడో ఆప్షన్ 5 తీసుకుందామా గురువు గారు రెండు తీసుకోండి సరేనండి తీసుకోండి అమ్మా ఓకే ఏం గోత్రం ఏంటమ్మా మీది సరే గురువు గారు హలో సత్యవతి గారు గురువు గారు గోత్రం అడుగుతున్నారు రెండు తీసుకోండి సత్యవతి గారు చెప్పండి రెండు నంబర్ నేను ఆల్రెడీ తీసేసుకున్నాను గురువు గారు మీ గోత్రం అడుగుతున్నారు చెప్పండి ఆన్సర్ ఎన్నికల గోత్రం అమ్మా రైట్ ఇప్పుడు మీ ప్రశ్న ప్రారంభమవుతుంది నెంబర్లో మిస్ అయిపోయారు ప్రశ్నలో ధృతరాష్ట్రుడికి ఎంతమంది సంతానము ధృతరాష్ట్రుడి ధర్మపత్ని ఎవరు ధృతరాష్ట్రుడికి ఆ సంతానము ఎవరి వలన లభించింది అంటే గురువు గారు నాకు అంతగా తెలియదు గురువు గారు ఇంకో ప్రశ్న చిన్నది అడగండి గురువు గారు అంటే మామూలుగా అది కడుపులో ఉన్నప్పుడు ఇలా గుద్దుకుంది కదా అప్పుడు 100 పిండాలుగా పడి 100 మంది పుట్టినట్టుగా తెలుసు ఒకరు 100 మంది అంటున్నారు ఒకరు 101 అంటున్నారు ఒకరు 100+1 అంటున్నారు మరి గాంధారికి ఎంతమంది పుట్టారు అసలు గాంధారికి పుట్టినటువంటి వాళ్ళల్లో ఎంతమంది మరి 101 ఎలా అయింది ఒక అద్భుతం మొదటి కాలంలో దుర్యోధనుడు ఒక్క అబ్బాయి అని తెలుసు కాకపోతే 100 మందిగా విభజించారని తెలుసు గురువు గారు ఒక దృశ్యలా రైట్ మీకు ఇంకో ప్రశ్న అడగాల మరి కొంచెం ఈజీగా అడగండి గురువు గారు ప్రణాళ నేను చేస్తున్నాను క్రిపి సోదరుడు క్రిపి క్రిపి సోదరుడు ఎవరు కృపి సోదరుడా కృపి సోదరుడా
కొంచెం క్లూ ఇవ్వరాండి అంటే ద్రోణాచార్యుడు భారీ పేరు అండి కృపి అంటే రైట్ ద్రోణ వారికి తెలియదు తెలియదు అన్నారు ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి 100% 100% ద్రోణాచార్యుడి యొక్క ధర్మపత్ని పేరు కృపి వారు చెప్పింది కరెక్టే నేను అడిగిన ప్రశ్న ఏంది కృపి సోదరుడు అంటే కొంచెం అంటే ఆయన ఐడియా బాగలేదండి కొంచెం చిన్న క్లూ చెప్పండి అండి మీరు చెప్పిన కాడి నుంచే నేను మహాభారతం కొంచెం శ్రద్ధగా చూస్తున్నామండి అంతగా నాకు తెలియదు ఇంతకు ముందు మాకు తెలియదండి అమ్మా ద్రోణాచార్యుడు భార్య పేరు మాత్రం చెప్పగలిగావు గానీ మరి భార్య ద్రోణాచార్యుడు భావమరిది పేరు కావాలి అంతే కదా కృప సోదరుడు అంటే ద్రోణాచార్యుడు భావమరిది కదా ఇయ్యండి 5 అక్షరాలు ఉంటాయి 5 అక్షరాల కొంచెం చిన్న అక్షరం చెప్పండి తెలియదు స్వామి నిజంగా నేను అది కూడా అనుమానంగా చెప్పానండి అది అనుమానంగా చెప్పారు కానీ అది నిజమైపోయింది చిన్న చిన్న రెండు అక్షరాలు కొంచెం లేదు ఒక అక్షరం అన్నా చెప్పండి నేను ఫస్ట్ నుంచి చేస్తున్నాను అవ్వట్లేదండి చాలా కష్టంగా ఉంది కాలు కలవటం కూడా మీ ఆశీస్సులు అడుగుదామని కూడా మేము చూస్తా ఉండామండి అందరికి చెప్పి చేస్తున్నాను ఓకే ఒక అక్షరం చెప్తాను కానీ మధ్యలోన మొదటిదా చివరిదా అది నాకు సంబంధం లేదు ఓకేనా ఒక అక్షరం చెప్తాను చెప్పండి అమ్మా ఏమండి సత్యవతి గారు బకాసురుడా అమ్మో బకాసురుడా ఏమండి కొంచెం చిన్న క్లూ అన్న చెప్పండి నాకైతే ఐడియా రావట్లేదు సత్యవతి గారు చెప్పబోతుంటేనే మళ్ళీ మీరు బకాసురుడా అని చెప్పి చెప్పారు సరే సారీ అండి ఏంలేదండి కొంచెం ఒక్క అక్షరం అన్న చెప్పండి గురు పర్వాలేదమ్మా 5 అక్షరాల్లో మొదటిది చెప్తానా మధ్యలోది చెప్తానా లాస్ట్ లోది చెప్తానా అనేది చెప్పట్లేదు గురు గారు ఒక్క అక్షరం అయితే చెప్తారట మరి దాన్ని బట్టి మీరు ఆలోచించండి నేను మధ్యలోది చెప్తానా చివరిదా మొదటిదా నాకు సంబంధం లేదు ఈ జగత్తుకు గురువు ఎవరు జగత్తుకు గురువు పార్వతీ పరమేశ్వరులు ఏమండి జగత్తుకు గురువు అంటే ఎవ్వరైనా చెప్తారమ్మా అవునండి పార్వతి పరమేశ్వరులే గాని ఈ జగత్తుకు ఆది దంపతులు ఎవరు వాళ్ళే గా స్వామి పార్వతి పరమేశ్వరులు అవునమ్మా ఆది దంపతులు పార్వతి పరమేశ్వరులు అయినప్పుడు మరి గురువు ఎవరని అడుగుతున్నానమ్మా ఒక అక్షరం చెప్పండి అండి తెలియదండి నిజంగా ఇంట్లో సాయం చేయడానికి కూడా ఎవరు లేరు ఏమ్మా కాలు కలిసిన ఆనందంలో నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లా వారికి సమయం ఇద్దామంటే కొంచెం సేపు చిన్న క్లూ చెప్పండి గురుగారు ఏమ్మా జగత్తుకు గురువు ఎవరండి కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ భగవానుడు మరి ఎలా అంటారండి ఆది దంపతుల పేరు చెప్తారు కృష్ణం వందే శ్రీకృష్ణ భగవానుడు అండి అంటే కాదండి నేను ఏంటంటే కొంచెం టెన్షన్ గా ఉన్నాను గురువు గారు ఆ పాండవులకి అతిథేవుడే ఆయన కదా రైట్ కృష్ణ పరమాత్ముడి పేరులో మొదటి అక్షరము నేను అడిగినటువంటి ప్రశ్నలో ఆ అక్షరం దాగి ఉంది టైం స్టార్ట్ విన్నారండి అక్షరం దాగి ఉంది అమ్మా నేను నంబర్స్ కౌంట్ చేస్తానండి తొందరగా చెప్పండి 1 2 బకాసురుడు కాదా అండి 3 4 5 రైట్ అమ్మ వారి పేరు సత్యవతి మీరు మర్చిపోయారా సత్యవతి గారు సత్యవతి గారు చెప్పండి గురు గారు ఏమ్మా కృష్ణ పరమాత్ముడు పేరులో మొదటి అక్షరం ఏమొస్తుంది శ్రీ అండి కృష్ణ పరమాత్ముడి పేరులో అన్నాను నేను కృష్ణుడు కృష్ణ క్రూ వస్తుంది కదా కృపాచార్యుడు 100% రైట్ ఆన్సర్ కానీ మిస్ అయిపోయారు సరేనండి అయితే మళ్ళీ ఇంకోసారి చేస్తాను గురువు గారు మాకు ఆశీర్వాదం ఇవ్వండి అండి అందరూ బాగుండాలనమ్మా ఆశీర్వచనం జై గురుదత్త పాపం నిజంగా కృష్ణ పరమాత్ముడు పేరులో అన్నా కూడా బకాసురుడు పలికింది కృపాచార్యుడు చూసారా హిందూ ధర్మంలో అదృష్ట లక్ష్మిలో ఒక్క అక్షరం చెప్తే చాలండి అక్షరం చెప్పాలంటే నాకే అప్పుడప్పుడు భయం వేస్తుంది పట్టేస్తారని కానీ నిజంగా కూడా చాలా అద్భుతంగా వింటున్నారు మనస్ఫూర్తిగా అందరికీ ఆశీర్వచనాలు ధర్మం ప్రకారంగా మీరందరూ నడుస్తున్నారు ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది ఖచ్చితంగా మీ కష్టాల దూరం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృపి సోదరుడు
కృపాచార్యుడు కరెక్ట్ ఆన్సర్ నాది కరెక్ట్ ఆన్సర్ అండి ఓకేనా రైట్ గురుగారు మరో కాల్ కూడా సిద్ధంగా ఉన్నారండి మరో కాల్ తీసుకుందాం హలో 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 నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు చెప్పండి అమ్మా నా పేరు మంగ అండి వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను మంగ వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారా అండి ఓకే ఎప్పుడు చూస్తూ ఉంటారండి అదృష్ట లక్ష్మి చూస్తూ ఉంటారండి ఇదే ఫస్ట్ టైం కాల్ కలిసిందా ఇంతకు ముందు ఎప్పుడైనా కాల్ కలిసిందా ఫస్ట్ టైం కలిసిందండి కాల్ ఓకేనండి మరి అదృష్ట లక్ష్మి వరించాలని కోరుకుంటున్నాను మరి థాంక్యూ అండి ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు పేరు నక్షత్రం చెప్పండి బాబు గురించి అండి పేరు నక్షత్రం చెప్పండి బాబు పేరు హరేంద్ర అండి ఓకే నక్షత్రం పునర్వాస నక్షత్రం అండి మాట్లాడండి గురు గారితో హలో హలో జై గురు దత్త ఓకే తల్లిదండ్రుల దీవెనలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఉద్యోగపరంగా తప్పకుండా జయము జరగాలని ఆశీర్వచనాలమ్మా రెండో ఆప్షన్ లోకి వెళ్ళండి థాంక్యూ అండి హలో హలో రాశి చక్రం దగ్గర ఆగలేదండి మనం రెండో ఆప్షన్ తీసుకుంటున్నాము మీకు ఇష్టమైన రంగు చెప్పండి బ్లూ అండి బ్లూ అంటే స్కై బ్లూ తీసుకోమంటారా లేదంటే ఇంకో చూడండి సరిగ్గా స్కై బ్లూ తీసుకోండి స్కై బ్లూ ఓకే అంటే మీరు స్కై బ్లూ మీరు చెప్పారా లేదు అండి అంటే ఇక్కడ రెండు మూడు బ్లూ ఉన్నాయి కదా అని ఏ బ్లూ తీసుకోమంటారో నేను అడిగా రాశి చక్రంలో ఒకటి రెండు మూడు ఉన్నాయి కరెక్ట్ స్కై బ్లూ రైట్ ప్రారంభించండి అమ్మా బాబు విషయంలో పునర్వసు నక్షత్రము నక్షత్రాధిపతి గురువు అలాగే మిథున రాశి రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి రాబోయే రోజులలో అంతా మంచే జరుగుతుంది చింతించవలసిన అవసరం లేదు జాతకరీత్యా కూడా పెద్దగా గ్రహదోషాలు లేవండి ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రము పఠించడము ఒక నియమంగా పెట్టుకోమని చెప్పండి తప్పకుండా జయము జరుగుతుంది మూడో ఆప్షన్ వెళ్ళవలసిందే అమ్మా మూడో ఆప్షన్లో ఖచ్చితంగా వెళ్ళాలి స్కై బ్లూ అని మీరు చెప్పారు కానీ అది మామూలు బ్లూ దగ్గర ఆగిందమ్మా మూడో ఆప్షన్లో నెంబర్ 9 తీసుకోండి అమ్మా మీ గోత్రం ఏమిటి ఇంటి పేరు మరి మూడో ఆప్షన్ మిస్ అయిపోతే ప్రశ్నకు వెళ్దామా ధృతరాష్ట్రుడి భార్య ఎవరు ధృతరాష్ట్రుడికి ఎంత మంది సంతానము ఎలా 100 మగపిల్లలు ఒక ఆడపిల్ల అండి రైట్ ఇప్పుడు మీది కరెక్ట్ గా ఆన్సర్ పరిగణనలోకి తీసుకోమంటారా ఇంకొకసారి ఆలోచిస్తారా ఆన్సర్ కరెక్టే మళ్ళీ నేను మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను ధృతరాష్ట్రుడి భార్య గాంధారి అన్నారు మరి గాంధారికి 100 మంది మగ సంతానం ఒక ఆడ సంతానం అని మీరు పలుకుతున్నారు 101 అని ఇది మీరు ఆలోచించుకోండి ఇది రాంగ్ ఆన్సర్ అని మీకు క్లూ ఇస్తున్నా 101 సంతానండి అయితే 101 కూడా అబ్బాయిలేనా ఒక అమ్మాయా ఇక నేను క్లూ ఇచ్చాను మీరు ఆలోచించుకోండి ఒక అమ్మాయి ఉంది ఒక అమ్మాయి ఉంది అయితే 101 అబ్బాయిలు ఒక అమ్మాయి సార్ 101 అబ్బాయిలు ఒక అమ్మాయి అయితే అప్పుడు ఎంతమంది అవుతారండి 102 ఎలా అవుతుంది మరి మీరు ఒక అమ్మాయి ఎంత అంటున్నారో నేను చెప్పింది ఆలోచించమన్నారని అలా మీకు ఇంకొక 5 సెకండ్లు సమయం ఇస్తాను బాగా ఆలోచించుకోండి ధృతరాష్ట్రుడికి జన్మించినటువంటి సంతానములో గాంధారికి ఎంతమంది జన్మించారు మరి గాంధారికే జన్మించారా 101 అంటున్నారు అందులో ఒకరు ఎవరు ఆడవాళ్ళు అంటున్నారు 100 మంది కుమారులు మరి గాంధారికి గాంధారికి అందరు జన్మించారా మనకు సమస్య అది కాదు నేను ప్రశ్న నిన్ను మిమ్మల్ని సందిగ్ధంలో పడేయటం లేదు 101 మంది అనేటువంటి ఆన్సరు మీరు చెప్పింది కరెక్టే అనుకుందాము మరి అటువంటప్పుడు ధృతరాష్ట్రుడికి 101 మంది అన్నప్పుడు ఒకరు ఆడ సంతానము 100 మంది మగ సంతానము గాంధారికే జన్మించారా అంటున్నాను మీరు టైం లెక్క పెట్టండి నేను టైం స్టార్ట్ చేస్తున్నాను మంగ గారు కన్ఫర్మ్ చేసుకుని చెప్పేసేయండి ఫైనల్ గా 1 2 3 4
ఫైనల్ ఆన్సర్ అదేనా? అదే సార్. చాలా చాలా కఠినంగా పట్టుదలతో ఉన్నట్టున్నారు. ఆ ఎస్ సార్. మీ మనసు మీ నాకు తెలిసి కరెక్టే సార్. ఇప్పుడు మీ పేరేమిటి? మంగ అండి. మంగ గారు నేను చెప్తున్నాను రాంగ్ ఆన్సర్. వై సార్? వై అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ చివర్లో చెప్తాం. అందర్ని సస్పెన్స్ లో పెట్టేశారు గురు గారు. మన ఫస్ట్ కాలర్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఆన్సర్ కోసం. రాంగ్ ఆన్సర్ అని నేను చెప్తున్నాను. ఓకే సార్. ఓకే చూడండి చూడండి లాస్ట్ వరకు చూడండి. ఓకే ఓకే గురు గారు మనకి 5 మినిట్స్ ఏ ఉండండి. ఇంకొక కాలర్ తీసుకోవచ్చు లేదా ఏదైనా ప్రశ్న అడగండి. సరే గురు గారు నేను కూడా సస్పెన్స్ గా ఎదురు చూస్తున్నాను గురు గారు. నాకు అటు ఇటు కూడా సందేహంగా ఉంది. ఓకే మరి నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో హలో ఓకే గురుగారు లాస్ట్ 2 మినిట్స్ ఉండగా మీరు ఆన్సర్ చెప్పుదురు కానీ నిన్న మంగళసూత్రం గురించి ప్రాధాన్యత కొంచెం వివరించారు గురుగారు. ఇంకొంచెం వివరిస్తే మన ప్రేక్షకుల కోసం. తప్పకుండా. మాంగల్య ధారణ అనేది చాలా విశిష్టమైనది మన హిందూ ధర్మంలో హిందూ సాంప్రదాయంలో. కానీ వివాహ సమయములో మాత్రము ప్రధానంగా సుముహూర్తానికి చేసేది మాత్రమే జీలకర్ర బెల్లము. ఇది సుముహూర్తము. సుముహూర్తము తర్వాత చేసేది మాంగల్య ధారణ. మాంగల్యానికి చాలా విశిష్టత ఏమిటంటే సాక్షాత్తు పార్వతీదేవి నిత్య సుమంగళిగా ఉంటుంది కాబట్టి ఆ వివాహము జరిగిన తర్వాత కూడా ఆ నూతన వధూవరులు నిండు నూరేళ్ళు సౌభాగ్య సిరి సంపదలతోటి ఐదవతరం నిండుగా ఉండాలని ఆడపడుచు ఇటు అత్తగారి పుస్తే అమ్మగారి పుస్తే రెండు కలిపి చక్కగా గౌరీ పూజ మాంగళ్య గౌరీ పూజ చేసి పండితులు కడతారు. మాంగళ్య ధారణ అంత గొప్పది. నిజంగా కూడా మాంగళ్య ధారణ గురించి చిన్నగా సమయం తక్కువంది కాబట్టి చెప్తాను. సృష్టికర్త బ్రహ్మదేవుడు, స్థితికారకుడు విష్ణుమూర్తి, లయకారకుడు పరమేశ్వరుడు, అంతే కదా. ఈ ముగ్గురికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అమ్మవారు వీళ్ళ ముగ్గురి కంటే వీళ్ళను సృష్టించినటువంటి తల్లి ఒకరోజు ఒక అవకాశం ఇచ్చింది వీరికి. ఎలాంటిదంటే అమృత భాండం అని ఒకటి తయారు చేసింది. అమృత భాండము అంటే ఆ అమృత భాండములో నుంచి ఒక చుక్క మనము మన నాలిక పైన వేసుకుంటే చాలు అది దేవతలకే దొరుకుతుంది. ఆ సమయంలో అమ్మవారు ఏం చేసింది, అమృత భాండము తయారు చేసి ఆమె సింహాసనంలో దివ్య మణిమయ ఖచ్చిత విరాజితమైనటువంటి బంగారు సింహాసనంలో కూర్చొని తమలపాకు చక్కగా వేసుకొని కాలు మీద కాలు వేసుకొని అమృత భాండం ఆ యొక్క కుండను ముందర పెట్టి దేవతలందరినీ పిలిచింది. దేవతలందరూ ఆ యొక్క అమ్మవారి లోకానికి మణిపురానికి వచ్చారు. చక్కగా ఆ అమ్మవారిని స్తుతిస్తూ అందరూ ఒక క్యూ ప్రకారం లైన్ కట్టారు. అందులో పెద్దవారు ఎవరు, బ్రహ్మ. కాబట్టి వెనుకున్నా కూడా ముందుకెళ్ళండి అని మనం గౌరవంగా పంపుతాం కదా. బ్రహ్మ, సరస్వతి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, పార్వతి, పరమేశ్వరుడు ఇట్లా ప్రోటోకాల్ ప్రకారం అందరు నిలబడ్డారు. మొదటి లైన్లో ఎవరున్నారు, బ్రహ్మ, సరస్వతి. అయితే ఇంతమంది వచ్చారు ఆ దేవతలోని అమ్మవారే ఆశ్చర్యపోయి ఆ అమృత బాణం కుండ ముందట ఒక విషముకుండ పెట్టి విషముకుండ ముందు విషము చుక్క ఎవరు స్వీకరిస్తారో చక్కగా అమృత బాండము స్వీకరించి వెళ్ళిపోండి అని అమ్మవారు ఆజ్ఞాపించింది. వెను వెంటనే సరస్వతీదేవి అమ్మవారు ఏమి చెప్పింది, నాథ మనకిప్పుడు అవసరమా, బ్రహ్మలోకంలో చక్కగా ఉన్నాం కదా, మనకిప్పుడు ఆ విషము తాగవలసిన అవసరం లేదు, అమృత బాండం ఇప్పుడు వద్దు అని చెప్పి బ్రహ్మదేవుణ్ణి తీసుకొని వెళ్ళిపోయింది. ఇక రెండవ లైన్లో ఎవరున్నారు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి. నాగశయనంపై నువ్వు చక్కగా పడుకుంటే నీ పాదసేవ చేస్తూ ఆనందంగా ఉన్నాను వైకుంఠంలో, ఇప్పుడు ఇది అవసరమా అని విష్ణుమూర్తిని లక్ష్మీదేవి తీసుకెళ్ళింది. చక్కగా మూడవ లైన్లో ఎవరున్నారు, పార్వతి, పరమేశ్వరుడు. మరి పరమేశ్వరుడు కూడా అలాగే తీసుకెళ్తుంటుంది అని అనుకోవాలి కదా. నా భార్య ఖచ్చితంగా నా పార్వతీదేవి నన్ను తీసుకెళ్తుంది అని ఆ మనసులో అనుకొని కాస్త ధైర్యంగా ఏమే పార్వతి చక్కగా ముందు ఆ యొక్క విషము కుండలో ఉన్నటువంటి విషాన్ని మనం స్వీకరిద్దామా అని అడిగాడట. అంటే స్వీకరిద్దామంటే వద్దు అంటది కదా. ఏ స్త్రీ అయినా కూడా ఏ భార్య అయినా తాగుమని చెప్తారా, చెప్పదు కదా. అప్పుడు ఆ పరమేశ్వరుడు అడగగానే ఆ పార్వతీదేవి ఏమంటుంది తెలుసా, నాదా ఖచ్చితంగా ఆ యొక్క విషాన్ని నువ్వు స్వీకరించవలసిందే అనేసరికి పరమేశ్వరుడు ఒక క్షణం ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది. అది విషము అని చెప్పగానే ఏ విషమైనా పర్వాలేదు, నీవు కట్టినటువంటి మంగళసూత్రము నా ఎదలో నా మెడలో ఉన్నంత వరకు, నీవు కట్టినటువంటి మంగళసూత్రము మంగళ వాయిద్యాల మధ్యలో అలాగే మంత్ర ఉచ్చారణ జరుగుతున్న సమయములో అందరూ చూస్తున్న సమయములో నీవు నా మెడలో కట్టినటువంటి మంగళసూత్రం ఉంది కదా సదాశివ, నాథా నా మెడలో ఉన్నంత వరకు నిన్ను ఏ విషము కూడా ఏం చేయలేదు, నా మాంగల్య బలం అంత గట్టిది, ఖచ్చితంగా మీరు తాగవలసిందే అని చెప్పగానే
ఆ యొక్క విషము కుండను తీసుకొని ఇలా స్వీకరిస్తుంటే ఎక్కడాగింది? గరళములో. అప్పుడే గరళకంఠుడు అయ్యాడు. ఆ గరళములో ఆగిందంటే ఎవరి యొక్క శక్తి? సాక్షాత్తు పార్వతీదేవి అనుగ్రహము. పార్వతీదేవి యొక్క శక్తి. తన మెడలో పరమేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రం ఉంది కాబట్టి గరళములో ఆపగలిగింది. అంటే మంగళసూత్రం యొక్క ప్రాముఖ్యత అంత గొప్పది. కాబట్టి మంగళసూత్రధారణ జరిగిందంటే నీ భర్త ఆయుష్ పెరుగుతుంది, భర్త ఆరోగ్యంగా ఉంటాడు, నీ కుటుంబం ఎదుగుతుంది, నీ వంశం ఎదుగుతుంది, సత్సంతాన అభివృద్ధి జరుగుతుంది, చేసేటువంటి వృత్తిలో నైపుణ్యత వస్తుంది, గృహయోగం లభిస్తుంది, రాజయోగం లభిస్తుంది, సౌభాగ్య సిరి సంపదలతోటి ఆనందంగా సుఖమయ జీవితం గడుపుతావు. అంటే మంగళసూత్రము ఉంటే ఇన్ని లాభాలు. మంగళసూత్రం తీసేసి పక్కన పెట్టారనుకో 69 చెడు ప్రభావములు వారి కుటుంబం పైన ఉంటాయి. అవి ఏమేమి ప్రభావములు ఉంటాయో ఖచ్చితంగా మనము రేపటి దాంట్లో తెలుసుకుందాం. జై గురుదత్త. గురువు గారు, ఇప్పుడు కాలర్స్ అందరినీ కూడా మీరు సస్పెన్స్లో పెట్టేశారు గురువు గారు. మొదటి కాలర్ దగ్గర నుంచి కూడా ఆన్సర్ చాలా వరకు వాళ్ళు ట్రై చేశారు. ఇందుకే నేను కూడా కరెక్టా కాదా ఒక కాలర్ కరెక్ట్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది. మరి తొందరగా సందేహం తీర్చేసేయండి గురువు గారు. ధృతరాష్ట్రుడికి 101 కుమారులు అని చాలామంది చెప్పారు, 99 అని 9 మంది చెప్పారు. ఇక్కడ గాంధారి, గాంధారి ధృతరాష్ట్రుడి భార్య కాబట్టి గాంధారి ధృతరాష్ట్రుడికి జన్మించినటువంటి వాళ్ళు 99 99+1 ఎంత అవుతుంది? 100 అంతే కదా. 99+1 99 మంది పురుషులు, ఒకరు స్త్రీ. మరి 101 కావాలి కదా, 100 అయినాయి కదా. ధృతరాష్ట్రుడికి సుగద అనేటువంటి భార్య కూడా ఉంటుంది. సుగద ఆ యొక్క స్త్రీకి ఒక కుమారుడు పుడతాడు. కాబట్టి ఇప్పుడు ఎంతవరకు అయింది కరెక్ట్గా? 102 అయ్యారు గురువు గారు. 101 101 కుమారుడు. 99+1 ఎంత అయిందమ్మా? 100 గురువు. 100 గాంధారికి 100, సుగద ఎవరు? రెండో భార్య కదా, వారికి ఒకరు. ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 201 అయ్యారు గురు గారు. 200 ఎలా అవుతుంది? 99+1 ఎంత అండి? 100 గురువు గారు. 100 అక్కడికి గాంధారికి 100 అయిపోయారు. అయిపోయింది కదా. ఇంకొకరు ఒకరికి జన్మించారు, ధృతరాష్ట్రుడు, సుగద. ఒకరు జన్మిస్తే 100+1 ఎంత అయిందండి? 101 కదా. మీరు సందిగ్ధంలో పడిపోతారేంటి? కాబట్టి గాంధారికి జన్మించినటువంటి వాళ్ళు 100 మంది. సుగద అనేటువంటి ఆవిడ జన్మించింది ఒకరు. 101 కరెక్ట్ ఆన్సర్. జై గురుదత్. మొత్తానికి నేను కూడా కన్ఫ్యూజన్లో పడిపోయాను గురువు గారు. సో చూసారు కదండి, అలాగే మీరు వ్యక్తిగతంగా మీరు గురువు గారిని కలిసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునే వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్స్ 9573719764, మరో నంబర్ 9908019764ని సంప్రదించండి. అలాగే గురువు గారి అపాయింట్మెంట్ పొందాలనుకునే వారు www.mahabilvan.com లాగిన్ అయ్యి అతి శీఘ్రంగా గురువు గారి అపాయింట్మెంట్ పొందవచ్చు. ధన్యవాదాలు గురువు గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకి చాలా చక్కని విషయాలు, చక్కని రెమెడీస్ తెలియజేస్తున్నారు గురువు గారు. అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. చూసారు కదండి, ఇది ఇవాల్టి అదృష్టలక్ష్మి కార్యక్రమం. తిరిగి రేపటి అదృష్టలక్ష్మి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.